మల్కాజ్గిరి నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారత్ బంద్ ప్రభావం చూపలేదు. మల్కాజ్గిరి నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారత్ బంద్ ప్రభావం చూపలేదు. ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకున్నాయి. సినిమా థియేటర్, వైన్ షాపులు కూడా బంద్ పాటించకపోవడం కారణంగా మల్కాజ్గిరిలో భారత్ బంద్ పాక్షికమనే చెప్పుకోవచ్చు. కేవలం స్కూల్స్ మాత్రమే మూతపడ్డాయి. మిగిలిన సామాన్య కార్యకలాపాలు అన్ని యడావిధిగానే జరుగుతున్నాయి. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అన్ని పార్టీ వర్గాలు, అన్ని రాజకీయ నాయకులు భారత్ బంద్ పిలుపు మేరకు మేము ఈరోజు మల్కాజ్గిరిలో భారత్ బంద్ అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, అన్ని షాపింగ్ మాల్స్ మరి బంద్ చేయడం జరిగింది. దీనికి బంద్ చేయడం కారణం మెయిన్గా భారత్ బంద్కి ఎందుకు అన్ని రాజకీయాలు పిలుపునిచ్చింది ఎందుకు అనంటే, డీజిలు, పెట్రోలు మరియు గ్యాస్ సిలిండర్లు ఈ భారతదేశంలో ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, దానికి పెరిగినందుకు మేము ఈ బంద్కు పిలుపునిచ్చినాం. అలాగే నిత్యావసర పదార్థాలు, అలాగే మరియు విద్యార్థులు, నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే మరియు నల్ల రైతు, వ్యవసాయ రైతు చట్టాలు కూడా ఇమ్మీడియట్లీ అది బంద్ చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం అని చెప్పేసి ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇప్పుడు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ రేటు ఈరోజు 950 రూపాయలు అయింది. 300 రూపాయలు ఉన్న గ్యాసు 950 అయింది. ఇవన్నీ రైతు వ్యతిరేక చట్టాలను కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు కేంద్రం కానీ, కేంద్రం ఆడినట్టు ఇక్కడ రాష్ట్రంలో కూడా అదేవిధంగా పాలన జరుగుతుంది. దానికి ప్రజల తరఫున మనము మా ముక్త కంఠంతో ఈరోజు అఖిలపక్ష బంద్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొందరు స్వచ్ఛందంగా కూడా దుకాణాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కొంతమంది బంద్ చేయడం కూడా జరిగింది. దానికి మేము కూడా ఇది